తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన శిశువుకి తల్లిపాలు పట్టిస్తే ఆ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ కొన్ని కారణాలతో కొందరు మహిళలకు ప్రసవం తర్వాత తమ పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో తమ పిల్లలపై ఆందోళన చెందుతున్నారు జన్మనిచ్చిన తల్లులు. ఈ క్రమంలోనే ఎక్కువగా పాలు వచ్చే తల్లుల నుంచి తల్లిపాలను సేకరిస్తున్నారు. ఈ పాలను అవసరమైన పిల్లలకు అందించాలన్న లక్ష్యంతోనే తల్లిపాల సేకరణ కేంద్రాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రారంభించారు. తల్లిపాల సేకరణ కేంద్రంపై స్టూడియో ఎన్ స్పెషల్ ఫోకస్. పిల్లలకు తల్లిపాలు అందించాలన్న లక్ష్యంతో సుమారు 40 లక్షలతో తల్లిపాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో డీప్ ఫ్రీజర్లు ఇతర సామాగ్రిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే ప్రథమంగా ఈ తల్లిపాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్లో ప్రసవించి తమ శిశువుకు అవసరమైన పాల కంటే అదనంగా వచ్చే తల్లుల నుంచి ఈ పాలను సేకరిస్తారు. అనంతరం వాటిని కేంద్రంలో ఉన్న ఫ్రిడ్జ్లలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య భద్రపరుస్తారు. పాలను సేకరించిన తరువాత వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వాటిని బలహీనంగా ఉన్న శిశువులకు ఉపయోగిస్తామంటున్నారు డాక్టర్లు. ఒకసారి సేకరించిన ఈ పాలను 6 నెలల వరకు వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ముందు తల్లులకు ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటాము. ఎవరెవరికి మనకు ఇవ్వాల్సిన వాళ్ళ బిడ్డలకు ఎవరెవరికి అవసరం ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా బరువు తక్కువ పిల్లలు, కేజీన్నర కంటే తక్కువ ఉన్న పిల్లలందరికీ కూడాను తల్లిపాలు కంపల్సరిగా ఇస్తే త్వరగా వాళ్ళకు ఎదుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్లకు రోగనిరోధక శక్తి ఒకటి, మరియు తెలివితేటలు అవన్నీ కూడాను, వెయిట్ కూడాను తొందరగా పెరుగుతారని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. బరువు తక్కువగా జన్మించిన శిశువులకు తల్లి నుండి సరిపడా పాలు అందని పిల్లలకు ఈ కేంద్రంలో భద్రపరిచిన తల్లి పాలను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించవచ్చంటున్నారు డాక్టర్లు. తల్లిపాల సేకరణ వలన శిశువులు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు. తమ శిశువుకు అవసరమైన పాల కంటే ఎక్కువగా పాలు వచ్చే తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చి బలహీనంగా ఉన్న శిశువులకు ఈ పాలను పట్టిస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల చాలా మంది గర్భిణీలకు ఉపయోగంతో పాటు శిశువుల ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు డాక్టర్లు. తల్లిపాలు తీసుకున్న పాపకి, తల్లిపాలు లేని పాపకి కానీ బేబీకి హాస్పిటల్ స్టే అనేది చాలా లాంగ్ ఉంటుంది. సో తల్లిపాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్ స్టే అంటే యావరేజ్గా ఒక 10 రోజులు ఉంటున్నారు అనుకుంటే, మన తల్లిపాలు వాళ్ళకి త్వరగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు త్వరగా డిశ్చార్జ్ అయిపోతున్నారు. 6-7 డేస్లోనే డిశ్చార్జ్ అయిపోతున్నారు. అలానే సెప్సిస్ అనే కండిషన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది బేబీస్కి. ఈ ఇన్ఫెక్షన్ అనే కండిషన్ కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల చాలా తక్కువ చూసాము. నెక్స్ట్ ఇంకా NEC, నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్, ఇది కూడా ఒక కండిషన్, బేబీ వాళ్ళ యొక్క పేగుల్లో ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. ఇటువంటిది కూడా తల్లిపాలు ఇవ్వడం ద్వారా అది కూడా చాలా తక్కువ మంది పిల్లల్లో చూసాం. సో ఇటువంటి పిల్లలు ఏంటంటే ఇటువంటి తల్లిపాలు తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అయిపోయి హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోతున్నారు, మంచిగా బరువు పెరుగుతున్నారు, సొసైటీలో కూడా వాళ్ళు మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునికమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో తల్లిపాలను భద్రపరిచి పిల్లలకు అందిస్తామంటున్నారు హాస్పిటల్ సిబ్బంది. పాలు అందించే తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చాకే వారి నుండి పాలను సేకరిస్తామని అంటున్నారు. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఆ తల్లిపాలను సేకరించి బరువు తక్కువ ఉన్న పిల్లల్ని ఇవ్వడం అండి. పాలను సేకరించి అక్కడ మెషిన్స్, డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా తెలంగాణలో అది మొదటిసారిగా NGOs ద్వారా నిర్మితమైంది నీలోఫీర్ హాస్పిటల్లో. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలోనే మొదటిసారిగా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయినటువంటి మిల్క్ బ్యాంక్ ఖమ్మం డిస్టిక్ హాస్పిటల్లోనేనండి. అక్కడ నీలోఫర్ హాస్పిటల్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్స్ ఉన్నాయి.
రానున్న రోజుల్లో జిల్లా వైద్యశాలకే కాకుండా జిల్లాలో ఎక్కడ తల్లిపాలు అవసరమైనా అక్కడకు కూడా పంపిస్తామంటున్నారు వైద్యులు।